హుజూరాబాద్ పోలింగ్ సర్వేని విశ్లేషించిన ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఈటల రాజేందర్ గెలుపు ఖాయమంటూ ఫలితాలను వెల్లడించాయి. తాజాగా ఆరా అనే సంస్థ సైతం ఆయనకే విజయమంటూ విశ్లేషణాత్మక వివరాలను వివరించింది. నియోజకవర్గంలోని 18 నుండి 25 సంవత్సరాల లోపు యువతి యువకులు దాదాపు 60% పైగా ఈటల రాజేందర్కే మద్దతు పలికినట్టు తేల్చింది. 60 ఏళ్ల లోపు వారు కూడా టీఆర్ఎస్ కంటే ఈటల వైపు మొగ్గు చూపినట్టు పేర్కొంది. కానీ 60 ఏళ్లు వయసు దాటిన వృద్ధులంతా టీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారని, దాదాపు సగం మంది ఈ వయసు ఓటర్లు గులాబీ పార్టీకే ఓటు వేసినట్టు తెలిసింది. మొత్తంగా ఈటల రాజేందర్ కు 57.15% ఓట్లు వస్తాయని, టీఆర్ఎస్ కు కేవలం 39% ఓట్లు మాత్రమే పడతాయని, కాంగ్రెస్ కు దాదాపు 2% ఓట్లు రావచ్చని వెల్లడించింది. కులాల వారిగా చూస్తే ఈటల రాజేందర్ సామాజిక వర్గమైన ముదిరాజు ఓటర్లలో దాదాపు 4/3 మంది ఆయనకే ఓటు వేసినట్టు పేర్కొంది. వైశ్యులు కూడా దాదాపు 72% మంది ఈటల వైపే మొగ్గు చూపారని పేర్కొంది. మున్నూరు కాఫ్, గౌడ, పద్మశాలి కులాల ఓట్లు కూడా దాదాపు 60% పైగా ఆయనకే పడినట్టు తేలింది. కానీ ముస్లిం ఓట్లు మాత్రం బీజేపీకి కేవలం 33% మాత్రమే పడితే, టీఆర్ఎస్ కు 54%, కేవలం 12% కాంగ్రెస్ కు పడినట్లు తెలిసింది. దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినా కూడా వారి ఓట్లు ఆ పార్టీ కంటే ఈటల రాజేందర్కే అనుకూలంగా పడినట్లు పేర్కొంది. దీనికి కారణం డబ్బులు పడకపోవడమే అని తెలుస్తుంది. ఎన్నికల అయిన తర్వాత కేసీఆర్ వేస్తాడనే నమ్మకం దాదాపు ప్రజల్లో లేకపోవడమే. అయితే టీఆర్ఎస్ వైపు 36% మంది మాలలు నిలిస్తే బీజేపీ వైపు 62% మంది ఉన్నారని, మాదిగ ఓటర్లలో బీజేపీ వైపు 52% ఉంటే టీఆర్ఎస్ వైపు 43% ఉన్నారని, దాదాపు 5% కాంగ్రెస్ వైపు ఉన్నట్లు ఆరా అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్లో పేర్కొంది.